హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విను వ్లాగ్స్. మనం ఈరోజు పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. రాయలసీమ స్పెషల్ పచ్చిపులుసు. మేము ఎప్పుడన్నా ఇంట్లో ఏది లేనప్పుడు, ఐ మీన్ గ్యాస్ సిలిండర్ అయిపోయినప్పుడు అలాంటప్పుడు, లేదా ఏదన్నా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు మేము ఇలా పచ్చిపులుసు రెడీ చేసుకుంటాం. ఒక ఎంటీ బౌల్లో వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకుంటాం. కొంతసేపు నానిన తర్వాత చింతపండు ఈ విధంగా మెత్తగా అవుతుంది కదా, దాంతోకి బాగా కొంచెం ఉప్పు వేసి నలుపుకుంటాము. నలిపిన తర్వాత ఒక కొంచెం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు లేదు అంటే ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయ, ఆనియన్స్, ఇలా కొత్తిమీర వేసుకొని బాగా గుజ్జుగా చేసుకోవాలి. మీకు ఒకవేళ పసుపు పొడి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే పసుపు పొడి యాడ్ చేయము, ఇలానే చేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా దాన్ని కలుపుకొని టేస్ట్ చేస్తే. ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటున్నాము, చింతపండు తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి. ఆ విధంగా వేసుకొని అదుమి బాగా మెత్తగా తయారు చేసుకుంటాం. ఇలా మెత్తగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదా రాగిపిండి సంగటి అలాంటివి చేసుకొని కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా కొంచెం అన్నం తీసుకొని ఇలా, ఇది కొంచెం రసం లాంటి టేస్ట్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.